హలో గాయస్ వెల్కమ్ టు థైవ్యూ మనందరం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం అదేంటంటే ఇప్పుడు వీడియో చూస్తున్న మీ అందరూ లాస్ట్ సూర్యుడిని ఎప్పుడు చూసారో ఒక్కసారి పాజ్ కొట్టి కమెంట్స్లో చెప్పాలన్నమాట ఎవరి కౌంట్ ఎక్కువైతే వాళ్ళ ఇంటికి సాయంకాలం సల్లపునుగులు పంపిస్తాం మేము ఏ ఇదంతా కాదు ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంది అసలు వర్షాకాలంలో వర్షాలు పడక వడదెబ్బలు తగులుతాయా ఏంటి ఇందులో ఏముందంటారా అంటే వర్షం మూడు నాలుగు గంటలు పడితే ఒక రకంగాని ఆపకుండా మూడు నాలుగైదు రోజుల నుంచి డీజే కొడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది భయ్యా ఏం చేస్తాంలేండి ఆల్మోస్ట్ అందరి పరిస్థితి ఇదే కదా అడ్జస్ట్ అయిపోవడమే ఇంత వర్షాలు పడుతూ చలికి వణుకుతూ చెట్లు గట్టిగా ఊగితే ఎక్కడ కరెంటు తీసేస్తాడా అని భయపడుతూ చేతులు పిసుక్కుంటున్న టైంలో అమెరికా నుంచి మా అన్న ఫోన్ చేసి ఏమ్రాచారి వీడియోలు చేయట్లేదు ఈ మధ్య మంచి ట్రెండింగ్ టాపిక్ తీసుకుని వీడియో చేయల్ది అంటాడు ఇప్పుడు వర్షం కన్నా ట్రెండింగ్ టాపిక్ ఏమన్న మనకి అందుకే వర్షాన్ని సినిమాని మిక్సీలో వేసి మీ ముందుకి వీడియో తీసుకొచ్చాం అనమాట మామూలు ఉండదు మరి ఇక లేట్ చేయకుండా వీడియో మొదలెట్టేద్దాం స్టార్టింగ్ చేసే ముందు మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి ఆ ఎర్రగా సబ్స్క్రైబ్ అని ఉంది కదా దాన్ని నొక్కేయండి అలానే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే బుడుంగమని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నెంబర్ వన్ బెస్ట్ రెయిన్ సాంగ్ ఎనీ గెసెస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆబ్వియస్ లెండి ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా ఫ్రమ్ వర్షం మనం ఈ పాటని ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత క్యూట్గా అయితే అనిపించిందో ఇప్పటికీ అంతే క్యూట్గా అనిపిస్తుంది ఈ పాట వింటే డిఎస్పి కంపోజిషన్ చిత్రమ్మ బ్యూటిఫుల్ వాయిస్ త్రిష డ్యాన్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ మేడ్ దిస్ సాంగ్ ఏ చాట్ బస్టర్ అండ్ స్పెషల్లీ టు మెన్షన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది సాంగ్ చాలా చాలా బాగుంటుంది సారంగితో సినుకు రవ్వలో అని స్టార్ట్ అయ్యి నువ్వు వస్తానంటే అని ఫాస్ట్ బీట్ తో మంచి ఊపుల ఎండవద్ది పాట అండ్ అండ్ ఈ పాట గురించి మాట్లాడుకుంటూ సీతారాం శాస్త్రి గారి గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఎంత అద్భుతంగా వర్ణిస్తారో వర్షాన్ని అంటే ఇప్పుడైతే వర్షాన్ని చూసి చూసి పైకి చూసి సూర్యుడా అని అరుస్తున్నాం కానీ ఈ పాట మాత్రం ఎప్పటికీ గ్రీనే మాస్టరు ఒక్కసారి వీడియో అయిపో పెట్టుకుని వినేయండి భలే ఉంటది నెంబర్ టూ బెస్ట్ ఫైట్ మిర్చి కొరటాల ఫస్ట్ సినిమాలోనే కొరటాల మాసెంటు చూపించిన సీన్ ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సీన్ అసలు ముందు సినిమాలోనే లేదు ఎడిటింగ్లో లేపేశారు బట్ ఎప్పుడైతే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందో అప్పుడు మళ్ళీ యాడ్ చేశారు అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్స్ ఇన్ తెలుగు సినిమా అయింది అప్పటి వరకు గొడవలు లేకుండా వీలైతే ప్రేమిద్దాం డూడ్ అనుకుంటూ కామ్గా తిరిగే జైని కెలుగుతాడు మన విలన్ గారు దెబ్బకి మన జై జై అని లేస్తాడు ఆ ఎమోషన్కి వర్షం యాడ్ అవుతుంది అండ్ ఎలివేషన్ పీక్స్కి వెళ్ళిపోద్ది ఫైట్ కొరియోగ్రఫీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఈ సీన్లో ఆల్ ఇన్ ఆల్ అద్దిరిపోయే ఫైట్ సీన్ అనే చెప్పాలి నెంబర్ త్రీ బెస్ట్ ఎమోషనల్ సీన్ మనసంతా నువ్వే దీన్ని కొట్టే సీన్ ఇంకా రాలేదు అండ్ ఇంక ముందు కూడా రాకపోవచ్చు ఉదయ్ కిరణ్ ఒక ఊపు ఊపేస్తున్న టైంలో వచ్చిన సినిమా మనసంతా నువ్వే విఎన్ ఆదిత్య గారు క్రియేట్ చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ పర్టికులర్లీ ఈ సీన్ అయితే ఎమోషనల్ మాస్టర్ పీస్ అనే చెప్పాలి వీళ్ళు కలిసిపోతారు అని మనం అనుకుంటున్న టైంలో బీచ్ దగ్గర ఆ సీన్ రావడం వేణు ఏమో రేణుకి ప్రపోజ్ చేయడం అప్పటి వరకు భద్రంగా దాచిపెట్టుకున్న ఆ హ్యాండ్ క్లాక్ ని సముద్రంలోకి విసిరేయడం ఆ తర్వాత రేణు తను ఎవరో రివీల్ చేసి చీ వెళ్ళిపోవడం ఇక్కడ వరకు ఈ సీన్ ఒక ఎత్తే అయితే సినిమాలో అప్పటి వరకు పెచ్చ కామెడీ చేసే సునీల్ వచ్చి ఆ క్లాక్ ని వేణుకి ఇవ్వడం వర్షం స్టార్ట్ అవ్వడం అండ్ ది ట్రేడ్ మార్క్ డైలాగ్ డైలాగ్ అలా పడిన వెంటనే సునీల్ అండ్ వేణు హక్ చేసుకోవడం అండ్ వెంటనే ఆ పాట బాబ్బా బా ఆ టైంలో థియేటర్స్లో ప్రతి ఒక్కరు పిచ్చ ఎమోషనల్ అయిన సీన్ ఇది ఒక్కసారి వీడియో యొక్క అలా పెట్టుకుని చూసేయండి అద్దరిపోతుంది అంతే నంబర్ ఫోర్ బెస్ట్ కామెడీ సీన్ సెవెన్ బైజీ బృందావన్ కాలనీ ఈ సీన్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ద బెస్ట్ ఆఫ్ సుమన్ శెట్టి అని చెప్పొచ్చు పొద్దున్న ఏడు గంటలకు ఇంటర్వ్యూ ఉంది ప్లీజ్ నన్ను పడుకోని ఊరా అని ఎప్పుడైతే అంటాడో అప్పటి నుంచి మొదలవుద్దండి మనోడికి మ్యూజిక్ బా బా బాబ్బా పడుకుంటాడు లేపుతాడు ఏడు గంటల డైలాగ్ చెప్తాడు రిపీట్ పడుకుంటాడు లేపుతాడు ఏడు గంటల డైలాగ్ చెప్తాడు రిపీటు ఇక ఆఖరికి హీరోగాడు వెళ్ళిపోయాడు హ్యాపీగా పడుకుందాం అనుకుంటాడు మనోడు అంతే దెబ్బకి వర్షం స్టార్ట్ అవుద్ది ఇంకెన్ని ఇద్దరూ తొక్క అంతా అసం కానీ మాట కామాట ఇలాంటి లేత ప్రేమ పక్షులకి ఫ్రెండ్గా ఉంటే మాత్రం నరకమే భయ్యా నెంబర్ ఫైవ్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ డెత్ మాస్ దేర్ ఆర్ సమ్ సీన్స్ దట్ యూ విల్ నెవర్ ఫర్గెట్ నో మ్యాటర్ వాట్ అండ్ మాస్ సినిమాలో ఈ సీన్ మనం మర్చిపోయే ఛాన్సే లేదు ఆ టెంపుల్ సీన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుండి కూడా మెల్లమెల్లగా డ్రామా బిల్డ్ అవుతూ వస్తుంది జ్యోతికని వాళ్ళ అన్న తీసుకెళ్తుంటే ఆది అడ్డుపడడం ఆదిని కత్తితో పొడి చేయడం ఆ తర్వాత జ్యోతికని తీసుకుని పారిపోతుంటే షూట్ చేయడం ఇలా డ్రామా బిల్డ్ అవుతూనే ఉంటుంది బట్ ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అవుద్దో నాగార్జున వస్తారో సీన్ కంప్లీట్ ఎమోషనల్గా మారిపోద్ది మాస్కి ఉన్న ఒక్కగానొక్క రిలేషన్ ఒక్కగానొక్క సపోర్ట్ చనిపోయేసరికి ఆ ఫ్లాష్ బ్యాక్స్ చూపిస్తుంటే చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ సీన్లో రాఘవ లారెన్స్ గారి టేకింగ్కి కూడా కూడోస్ చెప్పాలి మనం ఈ ఎమోషనల్ సీన్ ఇంత ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఇంకొక ఎమోషనల్ సీన్ గాలి సీను ఫ్రమ్ గమ్యం చాలా చాలా ఇంపాక్ట్ ఉన్న సీన్ ఇది ఇప్పటికీ నరేష్ అన్న కెరీర్లో గుర్తుండిపోయే సీన్ ఈ రెండిట్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు నెంబర్ సిక్స్ బెస్ట్ ఇంట్రడక్షన్ అశోక్ హీరో ఇంట్రడక్షన్ సీన్ అనగానే సూర్య సార్ వేరే జోన్లోకి వెళ్ళిపోతారు హీజ్ ఇంట్రడక్షన్ సీన్స్ ఆర్ ఆల్వేస్ యూనిక్ అశోక్లో కూడా హీరో ఇంట్రడక్షన్కి టూ త్రీ మినిట్స్ ముందు మంచి టెన్షన్ బిల్డ్ చేస్తారు ప్రకాష్ రాజ్ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఆ తర్వాత పోలీసులు ఫైట్ స్పాట్కి రావడం మీన్ మెయిల్ కట్స్లో మెల్లగా ఎన్టీఆర్ హ్యాండ్స్ బ్యాక్ ఇలా రివీల్ చేస్తారు ఈ బిల్డప్ అంతటికి ఎక్సలెంట్ పే ఆఫ్ ఇస్తుంది ఎన్టీఆర్ ఇంట్రో షాట్ ఒక బ్యాంక్తో ఎంటర్ అవుతాడు అండ్ తర్వాత వచ్చే ఐ షాట్స్ అయితే మ్యాడ్ అసలు ఒక పక్క షాట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎన్టీఆర్ అని ఇంకొక పక్క షాట్ వచ్చినప్పుడు తెలుగులో నందమూరి తారక రామారావు అని పడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం వెనకాల మనీసార్ మాస్ బీజిఎమ్ బాబా బాబ్బా ఐ ఫీస్ట్ అసలు నెంబర్ సెవెన్ బెస్ట్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఆర్యా టూ యో ఏం మాట్లాడుతున్నావు వర్షంలో త్రిష ఇంట్రొడక్షన్ కన్నా బాగుంటుంది ఈ సీను అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు ఆల్రెడీ వర్షం మూవీ గురించి మాట్లాడేసుకున్నాం కదా ఆ బెస్ట్ సాంగ్లో అందుకే ఆర్యా టూ తీసుకున్నాం అనమాట మొత్తం వైట్ అంబ్రెలాస్లో ఒక రెడ్ అంబ్రెలాతో స్లో మోషన్లో డ్రీమీగా ఫస్ట్ స్మైల్ రివీల్ అయ్యి తర్వాత ఫేస్ రివీల్ అవుతున్నప్పుడు ఇస్ లైక్ ఎ రెయిన్ డ్రాప్ అనే డిఎస్పీ సూదింగ్ సాంగ్తో బా బా ఒక డ్రీమీ ఇంట్రొడక్షన్ అసలు సో సో బ్యూటిఫుల్ అండ్ 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 వీ హ్యావ్ ఏ స్పెషల్ మెన్షన్ హియర్ ఈ సీన్ని ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నప్పుడు ఒడ్డి అమ్మ ఇలా కూడా వర్షాన్ని వాడుకుంటారా అనిపించిన సీన్ అయితే ట్వంటీ ఫోర్లోని ఈ పర్టిక్యులర్ షాట్ సూర్య ఫస్ట్ టైం ఫ్రీజ్ నొక్కినప్పుడు ఒకేసారి చినుకులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి అప్పుడు కెమెరాని రౌండ్గా ప్యాన్ చేస్తారు బాబా విజువల్ ట్రీట్ మ్యాక్స్ ప్రో అది అండ్ తర్వాత సూర్య రెయిన్ డ్రాప్లెట్స్తో ఆడుకుంటుంటే ద సాంగ్ స్టార్ట్స్ వాటే క్రేజీ సీక్వెన్స్ అసలు ది బెస్ట్ అని చెప్పొచ్చు సో గైస్ దాట్స్ ది వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దైవ్యూ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ దైవ్యూ సైనింగ్ ఆఫ్